ಸಾಯಿ ನೀ ಮಾಡಲೇ ನಾನು ವಿನನಿ ಸಾಯಿ ನೀ ಪಾಡಲೇ ನಾನು ಪಾಡನಿ ಸಾಯಿ ನೀ ತೋಟಲು ನಾನು ಆಡನಿ. ఈ రూపాల్లో ఉన్న బాబా మీ అందరి రూపంలో ఉన్న మీకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. బాబా చేసిన లీల అంటే నేను గమనించింది, చాలా చిన్నప్పటి నుంచి కోరుకునేదాన్ని, బహుశా ఇప్పుడు గమనించుకున్నాను. అది ఇన్ని రూపాల్లో బాబానే ఉన్నారు. నా మనసుకు తృప్తి కలిగే విధంగా, ఎప్పుడూ బాధపడని విధంగా, నీలాంటి వాళ్లే నీ చుట్టూ అందరూ ఉన్నారని ఇంత మంచి సమాజాన్ని, ఇంతమంది సాయి బంధువుల్ని ఇచ్చారు. సాయి నీ బాటలో నన్ను నడవని, సాయి నీ బాటలో నన్ను నడవని, సాయి నీ మాటలే నన్ను. అందులో పాట శతాబ్దోత్సవం పాటలో అనిల్ గారు పాట రాశారు. ఒకటి, నీ వైభవాన్ని దర్శించడానికి సాయి సాయి టీవీ రూపంలో మా ఇంటికి నడిచొచ్చావా సాయి అన్నప్పుడు అసలు ఎంత ఆనందం అనిపించిందంటే చెప్పలేనంత ఆనందం పొందాం మేమైతే. అసలు వైభవాన్ని దర్శించడానికి సాయి టీవీ రూపంలో మా ఇంటికి నడిచొచ్చావా సాయి. చేస్తున్నాడు, జాబ్ రావాలని మొక్కుకున్నాను, అర్పణం చేశాను. నేను చేసిన 2 రోజులకే దసరా తర్వాత రమ్మని అన్న వాళ్ళు 2 రోజుల తర్వాతనే బాబుకి రమ్మని ఫోన్ లో మెసేజ్ పంపించారు. నాకు చాలా సంతోషంగా ఉందంట. అసలు నేను అసలు ఊహించలేను. సాయి సాయి టీవీ ఛానల్ రాకముందు బాధలో ఉన్నప్పుడే బాబా గుర్తొచ్చేవాడు, కానీ ఇప్పుడు సాయి టీవీ ఛానల్ వచ్చినప్పటి నుంచి అసలు మన సంతోషంలో ఉన్న బాబా గుర్తొస్తున్నాడు. అది సాయి టీవీ వాళ్ళకి చాలా కృతజ్ఞతగా ఉంది. అది బాబా సాక్షిగా, ఇప్పుడు సాయి టీవీ సాక్షిగా చెప్తున్నాను. ఎప్పుడు ఇది కావాలి అని నేను నోరు విడిచి బాబాను అడగలేదు. బాబా నాకు ఏదిస్తే, నాకు ఏదైతే అర్హతో అదే నాకు ఇస్తాడని నమ్ముతాను ఖచ్చితంగా. నడవని సాయిని మాటలే నన్ను వినని. కానీ సాయి టీవీ వచ్చినాక నా కోరిక నెరవేరిందని అనుకుంటున్నాను. చాలా సార్లు అనుకునేదాన్ని అనమాట, అబ్బా పాటలు ఎక్కడన్నా పాడితే బాగుండు, ఎక్కడన్నా పాడితే బాగుండు అనుకునేదాన్ని. అలా ఇప్పుడు ఈ కోరిక నెరవేరటం మాత్రం ఈ సాయి టీవీ వచ్చినాక మాత్రమే నా కోరిక నెరవేరు. జయ జయ జయనాదాలతో సాయి నాదోత్సవం.